వచ్చాను. ఏం పేరు సార్ మీ పేరు? నా పేరు జమాల్ సైదా అండి, నెహ్రూ నగర్ నాది, మాచర్ల మాది. రెండు నెలల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి కదండి, ఈ ఎలక్షన్స్ లో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? మేమైతే జగనే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటామండి. ఎందుకండి జగన్ గారు ఎందుకు రావాలనుకుంటున్నారు? ఇప్పుడు దాకా ఈ చంద్రబాబు నాయుడు పరిపాలనలో మనకు అభివృద్ధి పథకాలు ఏం పెట్టలేదు, ఎవరికి చేయలే. ఆ వాళ్ళు వాళ్ళే నియోజకవర్గం వాళ్ళ సభ్యులే వాళ్ళే చేసుకోవడం సరిపోతుంది. కానీ ఇక్కడ మాచల్ నియోజకవర్గంలో మటుకు వాళ్ళు చేసిన పనులు ఏమి లేవు, ప్లస్ వాళ్ళు అభివృద్ధి పథకాలు మనకేమీ ఇవ్వలేదు. ఏ ఆ డోక్రా మహిళలు బోక్రా మహిళలకి ఏమైనా చేశాడేమో, కానీ ఏ కూలి చేసుకునే వాళ్ళకి చేసింది ఏమీ లేదు. అందుకని ప్రభుత్వం మారితే మంచి ఉంటుందని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఐదేళ్ల పాలన ఎలా ఉంది చంద్రబాబు గారిది? ఐదేళ్ల పాలనలో ఆయన చేసిన పనులు ఏమున్నాయి? ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఇద్దరు పొత్తులో కలిపి ప్రజల్ని నానా బీభత్సం చేశారు. ఇక చేయాలన్నా ఇంకా చేయడానికి అవకాశాలు లేవుగా. అందుకని రుణమాఫీలు అన్నాడు, రుణమాఫీల్లో దెబ్బ కొట్టాడు. విద్యుత్ ఫ్రీ అన్నాడు, విద్యుత్ ఫ్రీ అని ఎక్కడ? ప్రతి ఒక్కళ్ళకి విద్యుత్ ఛార్జీలు కడతానే ఉన్నారు, కట్టకపోతే వాళ్ళు నెల తీసి కట్టించుకుంటున్నారు అవతల. ఇక దానికి మనం ఏం చేయగలం? నిరుపేదలమేముండి మనకు చేసింది ఏముంటుంది ఆడ? వాళ్ళకి ఏది 30 ఎకరాలు 40 ఎకరాలు ఉన్న రైతులకు కూడా ఆయన రుణమాఫీ అన్నాడు. ఇప్పుడు ఎవడో పేద రైతులకి రుణమాఫీ అంటే సరిపోద్ది. 100 ఎకరాలు ఉన్నోడు కూడా రుణమాఫీ చేశాడు. పేదోళ్ళు అల్లాడిపోతున్నావు, పేద రైతులకి ఇచ్చింది ఏముంది ఆడ? జగన్ గారి పాదయాత్ర ఈసారి ఎలాంటి ప్రభావం చూపించబోతుంది? కొన్ని వేల కిలోమీటర్లు ప్రభావం చూపించబోతుంది, అఖండ మెజార్టీ ప్రభుత్వం ప్రభావం చూపిస్తుంది. ఈసారి వాళ్ళదే ప్రభుత్వం, వాళ్ళే గెలుస్తారని నా నమ్మకం కూడా. మన ప్రజెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి గారి పనితీరు ఎలా ఉందండి? ఆయన పనితీరు బ్రహ్మాండంగా ఉంది. టౌన్లో ఎక్కడ పట్టినా ఆయన బాగానే చేశాడు. ముందుకు దూసుకెళ్లేదు కూడా రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే గారే. ప్రతి విషయానికి ఇంటింటికి వచ్చి అతను ప్రతి విషయంలో కూడా జోక్యం చేసుకొని ప్రతి విషయం కూడా అభివృద్ధికి నడిపాడు, ముందుకు తీసుకెళ్లాడు. ఇప్పటి వరకు మాచల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి ఆయన ఏకైక వ్యక్తి మన పిల్లల రామకృష్ణారెడ్డి గారే. ఇప్పుడు కూడా ఆయనే రావాలని కోరుకుంటాం మేము. ఏం పేరు మీ పేరు? హలో, బేరవల్లి చంద్రశేఖర్. ఓకే, ఏం చేస్తుంటారు? నేను కాంట్రాక్ట్. ఇప్పుడు రెండు నెలల్లో ఎలక్షన్స్ ఉన్నాయి కదండి ఆంధ్రప్రదేశ్లో, ఈ ఎలక్షన్స్లో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రతి ప్రజలని మోసం చేసి చాలా అన్యాయం చేశాడు. ఇప్పుడు రాబోయే రోజులలో జగన్ వస్తే బాగుంటుంది. మరి ఐదేళ్ల పాలన ఎలా ఉంది చంద్రబాబు గారు? ఏమీ లేదు, అంతా బుస్సే. రాజధాని అన్నాడు, ఏమన్నాడు, ఇదంతా బుస్సే. ఇంకా చాలా చెప్పాడు కదా, బాబు వస్తే జాబ్ అన్నాడు, రుణమాఫీ అన్నాడు, డ్వాక్రా రుణమాఫీ అన్నాడు, గోల్డ్ రుణమాఫీ అన్నాడు, ఇవన్నీ ఏం చేయలేదా? హామీలు ఏం నెరవేర్చలేదు? ఏమీ లేదు, రైతు రుణమాఫీ లేదు, ఏమీ లేదు. 2 విడతలు వేసిండు, ఇంకేమీ లేదు. 1000 రూపాయలు సుఖీభావి వేస్తుండు, అది వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళకే వేస్తున్నాడు, ఎవరికి లేదు డేటా. ఇది ఏమీ లేదు రైతులు. పార్టీ అంటే నాకు అర్థం కాలేదు, ఏంటి వాళ్ళ పార్టీ అంటే? తెలుగుదేశం వాళ్ళకే వేస్తున్నాడు ఊర్లో రైతు రుణాలు సుఖీభావ. మరి మన సిట్టింగ్ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారి పనితీరు ఎలా ఉందండి, ఐదేళ్ల పాలన ఎలా ఉంది ఆయన? ఆయన ఎప్పుడు ప్రజల్లో అందుబాటులో ఉంటాడు. ఏ చిన్న జరిగినా పేదవాడు ఏ కష్టాలు వచ్చినా సుఖాలు వచ్చినా అందుకునే నాయకుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. మరి ఈసారి ఆయన గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి రామకృష్ణారెడ్డి గారు? జిల్లాలో తిరుగులేని నాయకుడు, గెలుపు గ్యారెంటీ. ఎవరు వచ్చినా బొమ్మ దేవుడు వచ్చినా ఇక్కడ ఆపే ప్రసక్తే జరగదు. తెలుగుదేశం గ్రూపులు వేరపడి ఇది ఏర్పడి ఇక్కడ తెలుగుదేశం బస్టు పట్టిపోయింది. తెలుగుదేశం ప్రజలు అసలు హింసిస్తున్నారు మాచల్లో. అసలు తెలుగుదేశం ప్రజలు అంటే అసలు హసిస్తున్నారు. తెలుగుదేశంకి ఇక్కడ స్థానమే లేదు. ఈసారి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారి ప్రభావం ఎలా ఉంటుంది మరి? పవన్ కళ్యాణ్ ప్రభావం ఏముండదు. ఏదన్నా వస్తే ఒక 5-6 సీట్లు వస్తాయి, కానీ పవన్ కళ్యాణ్ ఏముండదు. మా పల్నాడులో ఏముండదు. చిరంజీవి అంటే కొద్దిగా రేజింగ్లో ఉండి 16 సీట్లు సంపాదించుండు, పవన్ కళ్యాణ్కి వస్తే 3-4 వస్తాయి సీట్లు. ఏం చేస్తుంటారు? నేను కొద్దిగా ఎలక్షన్ చూస్తుంటాను. మాచర్లేనా మీది? ఓకే. ఈ 2 నెలల్లో ఎలక్షన్ చూస్తున్నాయి కదా,
ఈ ఎలక్షన్స్ లో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? అది ఎవరికి తెలిసింది ముందల ఓటమి పాలని మాకు తెలియదు కదా, ముందలే తెలియదు కదా, ఎంత తెలిసింది? వైఎస్ జగన్ జగన్ గారు ఎందుకు రావాలనుకుంటున్నారు అండి? ఐదేళ్ళ నుంచి రుణమాఫీ అన్నారు, అది అన్నారు, ఇది అన్నారండి. చంద్రబాబు నాయుడు ఏం చేయలేదండి. రైతు ఆత్మహత్యలు అవి జరుగుతున్నాయి కానీ ఇంతవరకు 10,000 అని అంటున్నాయి కానీ పట్టలేదు సరిగ్గా. అది జగన్ గారు ఈసారి సీఎం అయితే మీ హామీలు మీరు అనుకునే నవరత్నాలు జరుగుతాయండి, ఖచ్చితంగా జరుగుతాయి. 9 నవరత్నాలు దొరుకుతాయి, నమ్మకం ఉందండి. చంద్రబాబు గారు మరి నవరత్నాలను కాపీ కొడుతున్నారని చెప్పి కొంతమంది ప్రజలు అనుకుంటున్నారు, దీని గురించి మీరేమంటారు? కాపీలు నిజమేనండి, నిజమే కాపీ కొడుతున్నారు. పిల్లలు ఎగ్జామ్ రాస్తుంటే కాపీ కొట్టినట్టు ఇది కూడా ఎగ్జామ్ కాపీ కొడుతుండ్రు, ఇది కూడా అంతే అంతే. గత 4.5 ఏళ్ల నుంచి లోటు బడ్జెట్ అని చెప్పి గత 2-3 నెలల నుంచే కొన్ని హామీలు నెరవేరుస్తున్నారు చంద్రబాబు గారు, ఎందుకండి ఇదంతా? అది 1100 అంటున్నారు, అది టోల్ ఫ్రీ అని ఆధార్ కార్డు దాన్ని లింక్ పెట్టి చేస్తున్నారండి. అది 2-3 నెలల నుంచి మాత్రమే కొన్ని హామీలు నెరవేరుస్తున్నాడు, ఎందుకని? అది ఓట్ల కోసం అంటారా? ఓట్ల కోసం, ఓట్ల కోసం, ఓట్ల కోసం. ఓకే, మన సిట్టింగ్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి పనితీరు ఎలా ఉంది? 5 ఏళ్ళ 3 సార్లు పర్యవేక్షణ, రేపు నెక్స్ట్ మినిస్టర్ అవుతారు ఆయన, 50 ఫుల్ వస్తారు. 2 సంవత్సరాల మనల్ని మొత్తం కేథలిక్ అంతా ఎక్కువ కదండి, నెక్స్ట్ 10 వస్తుంది గ్యారెంటీగా, గ్యారెంటీగా వస్తుంది. అది ఓకే. మీకు లోకేష్ గారు తెలుసా? మీకు ఫోటో పేపర్లో చుట్టూ ఏమన్నా తెలియదు, అసలు ఆ మనిషి ఎవరో తెలియదు. ఐటీ పరిశాఖ మంత్రి అంట ఆయన, మనకు తెలియదు. అది ఏమన్నా తెలియదు, ఐడియా లేదు. ఇప్పుడు ఫోటో చూసి ఇప్పుడు నువ్వు ఉన్నావు, నీ పేరు అడగలేవు, నువ్వు అందులో తరువు టీవీ అనేసరికి నీ పేరు అడగలేదు కదా. నేను అది ఛానల్ ఏమో ఇప్పుడు పెగ్గు పిన్ పెట్టుకుని నేను తిరుగుతుంటా ఛానల్స్లో చెబుతున్నా. అది నమస్తే అండి. పేరండి? అవి మిరియాల బక్క, కొత్తపల్లి గ్రామం, మాది మాచల మండల కొత్తపల్లి గ్రామం. 2 నెలల ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఈ ఎలక్షన్స్ లో ఎవరు అధికారంలోకి వస్తే బాగుంటుంది, ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? అందరి కోరికల మేరకు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితే మా అందరు పేద వర్గాలు ఆశాజ్యోతైనటువంటి మా పిన్నెల రామకృష్ణారెడ్డి మినిస్టర్ అయితే మా అందరూ మంచి మేలు జరుగుతుందని మేము అనుకుంటున్నాం. తప్పకుండా కావాలని మేము ఒకసారి మటుకు జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చూడాలని కూడా మనస్ఫూర్తిగా అనుకుంటున్నాం. అది మరీ దోపిడితో ఎక్కువైపోయింది ఇక్కడ ఇప్పుడున్న ప్రభుత్వంలో. 5 ఏళ్ల పాలన ఎలా ఉంది మరి బాబు గారు? ఏం లేదు, అందరు ఆత్మహత్యలు, అంత లోబీతనం, ఎక్కడెక్కడికి కొల్లగొట్టుకోవడం అయిపోయింది. మరి ఇష్టరాజ్యంగా అది తెలుగు తమ్ముల పని మరీ విపరీతం అయిపోయింది. అసలు మా మాచర్లో ఎవరైనా దమ్మునోడు లోకేశ్ చంద్రబాబు వచ్చేసిన నిద్రగా చేసినా కానీ డిపాజిట్ కూడా రాదు, అసలు రాదు. అది మాకు పిల్లలు రామకృష్ణాడు మాకు మంచి అందుబాటులో ఉండి అందరికి ప్రతి ఒక్కరికి మంచి తోడ్పని అందిస్తుంది. ప్రతిపక్షంలో ఉన్నా కానీ నేనున్నట్టు మంచి భరోసా వస్తుంది మాకు. మాకు ఆయన రావాలి, జగన్ గారు సీఎం కావాల్సిందే. ఈ ఒకసారి ఆ అన్నని మేము సీఎంగా చూడాలని, ఒక ఇంటి పెద్ద మనిషిగా మేము చూడాలనుకుంటున్నాం. మరి ఈసారి జగన్ గారు సీఎం అయితే వాళ్ళ తండ్రి బాటలో ఆయన తండ్రి బాటలో నడిచి మంచి పాలన అందిస్తారని పూర్తి నమ్మకం ఉందా మీకు? నమ్మకం ఉండబట్టే మేము ఆయన కోరుకుంటున్నాం, ఆయన మీద మాకు పూర్తి విశ్వాసం ఉంది. ఆయన అంటే మేము పీకి తెగేసుకోసుకుంటున్నాం, ఖచ్చితంగా 9 నవరత్నాలు దొరికితేనే మాకు ఆశ, మా కోరిక ఉంది. చేస్తారు, మా అందరికి భరోసా ఇచ్చిండు, మాకు ఆయన నమ్మకం ఉంది. ఆయన రావాలి తిప్పు, యువత కావాలి రాజకీయాలలో ముందు. అది ఇప్పుడున్న మరీ ఎక్కడ పడినా కానీ లోబీతనం ఎక్కువైంది, స్వార్థం రాజకీయం అయిపోయింది. అది మరి ఈసారి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారి ప్రభావం ఎట్లా ఉంటుంది? అసలు ఏం లేదండి ఆయన ప్రభావం, వాళ్ళ అన్నతోనే పోయింది. అన్న చేయలా, అన్నయ్య చేసిండు, తమ్ముడు బాధ చేస్తాడు, వస్తాడు పోతాడు అంతే. వాళ్ళు స్వార్థ రాజకీయాలకు ఎక్కువైపోయింది. పార్టీ నిలబెట్టి 10 మందికి ఓడేసి నడిపినవాడు మోగాడు కానీ ఆయన వాళ్ళు వచ్చిన నేమ్ పవన్ కళ్యాణ్ గారు అమ్మని వాళ్ళన్న పార్టీ నడపలేదు. ఆయన నడుపుతుండగా అన్న నడపలేనాడు, ఇంట్లో తల్లిదండ్రులు బాగుండే కొడుకు బాగుండేది, అన్నే నడపలేదు, ఆయనే నడుతుడు. నా పేరు లింగారెడ్డి అండి. ఏం చేస్తుంటారు సార్ మీరు? అండి మరి 2 నెలల్లో ఎలక్షన్స్ ఉన్నాయి కదా ఆంధ్రప్రదేశ్లో, ఈ ఎలక్షన్స్లో ఎవరు ముఖ్యమంత్రి అయితే మంచి పాలన అందిస్తారు అండి? జగనే. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే వాగ్దానాలకి చేసే పనులకి పొంతం లేదు. మాకు జగన్ వచ్చే శాత్రని అభిమానం. ఈ 5 ఏళ్ల పాలన చంద్రబాబు గారి పాలన ఎలా ఉంది? రూపాయి వచ్చింది లేదు ఇంతవరకు రైతులకి.
రైతుకి ఒక ఇదిగో ఒక పంట కానీ నీళ్ళు కానీ ఏది ఉపయోగపడలే. అది మాకేంటంటే జగన్ వస్తే శాత్రని సిట్టింగ్ ఎమ్మెల్యే, ప్రజెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు, ఆయన పనితీరు ఎలా ఉంది, ఐదేళ్ల పాలన ఎలా ఉంది? ఏం బాగానే ఉంది, ఇప్పటికైతే బాగానే ఉంది. మరి ఆయనకి ఆయనకి అధికారం లేదు, ఏం చేయాలన్నా వాళ్ళు చేయొద్దు, వాళ్ళు చేస్తే ఏం చేసేది? ఇప్పుడు అధికారంలో లేని ఆయన ఏం చేస్తాడు? అది చేసి బాగానే పని చేసాడు ఇప్పటికైతే ఆయన. చంద్రబాబు గారు లోడ్ బడ్జెట్ అని చెప్పి గత ఐదేళ్ల నుంచి చేయని పనులు గత రెండు మూడు నెలల నుంచి మాత్రం ఏదో కొన్ని హామీలు నెరవేరుస్తున్నాడు, ఇదంతా ఎందుకండి? అవన్నీ ఎలక్షన్ టెంట్ అండి, ఎలక్షన్ టెంట్ అది, అంతేగాని అది ఇచ్చేవి కావు చచ్చేవి కావు, అవన్నీ ఎలక్షన్ టెంట్. అంత తప్పితే ఏం ఏ రావు, అవన్నీ ఎలక్షన్ టెంట్ దాంట్లో అంటారు, అందుట్ల కోసమే అంతే అండి. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.